టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ జరుగుతోందంటూ వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, ఆ తరువాత జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించి సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. కొంతమంది యాక్టర్లు, డైరెక్టర్లు, ఇంకా చాలా మంది పేర్లను బయటపెట్టి నటి శ్రీరెడ్డి వివాదాలకు తెరలేపిందనే చెప్పుకోవాలి. అయితే అదంతా సర్దుమణిగిందిలే అనుకున్న సమయంలో శ్రీరెడ్డి కోలీవుడ్ ను టార్గెట్ చేసి పలువురు ప్రముఖుల పేర్లను లీక్ చేసి కాంట్రవర్సీ సృష్టిస్తోంది. ఇక తాజాగా శ్రీరెడ్డి సినీ రంగానికి చెందిన వారిని పక్కన పెట్టేసి క్రీడా రంగానికి చెందిన వారిని టార్గెట్ చేస్తుందనే తెలుస్తోంది. నేరుగా విషయానికి వస్తే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను ఉద్దేశించి శ్రీరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. అదేమిటంటే, సచిన్ టెండూల్కర్ అనే రొమాంటిక్ వ్యక్తి హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఓ చార్మింగ్ అమ్మాయి అతనితో రొమాన్స్ చేసిందంటూ శ్రీరెడ్డి కామెంట్ చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చేసిన ట్వీటే తెగ వైరల్ గా మారుతోంది. అది మాత్రమే కాకుండా ఈ రొమాంటిక్ అబ్బాయిని చార్మింగ్ గర్ల్ ను కలిపింది హై ప్రొఫైల్ వ్యక్తి చాముండేశ్వర స్వామి అని, ఆయన మధ్యవర్తిగా వ్యవహరించాడని కూడా ట్వీట్ లో పేర్కొంది నటి శ్రీరెడ్డి. ఇక ఇదంతా నిజమా కాదా, లేదంటే బ్లాక్ మెయిల్ చేయడానికే శ్రీరెడ్డి ఇలాంటి కామెంట్లు పెడుతుందా అనే అంశాలపై చర్చలు కూడా మొదలైపోయాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సినీ మరియు క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను ఒక్కొక్కటిగా బయటపెట్టి సంచలనం రేపుతున్న శ్రీరెడ్డిపై జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా దృష్టి పెట్టిందనే తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీరెడ్డి జీవిత కథ ఆధారంగా రెడ్డి డైరీస్ అంటూ ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు విదితమే. ఆ చిత్రం ద్వారా మరిన్ని వాస్తవాలను బట్టబయలు చేయబోతున్నానంటూ నటి శ్రీరెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ముందు రోజుల్లో శ్రీరెడ్డి ఇంకెవరెవరి పేర్లను బయటకు తీస్తుందో అంటూ సినీ క్రీడా రంగాల్లో చర్చలు సాగుతున్నాయి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.